నమస్కారం. ఈరోజు మనం ఈషా ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చాందిని గారు ఉన్నారు, అసోసియేట్ గైనకాలజిస్ట్. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అనగానే మొదటిగా గుర్తొచ్చేది గైనకాలజిస్టే, ఎందుకంటే ఆవిడ దగ్గరికి వెళ్ళే మనకున్న అనుమానాలు సందేహాలు అన్నీ క్లియర్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐవీఎఫ్ పద్ధతిలో గైనకాలజిస్ట్ తరఫు నుంచి అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. చాందిని గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. హాయ్. హాయ్ అండి. చాందిని గారు, గైనకాలజిస్ట్ అనగానే ఫస్ట్ ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఉండే సందేహాలన్నీ క్లియర్ చేయటానికి అని క్లియర్గా, అంటే ఏ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా సరే, ఫస్ట్ వీ విల్ కమ్ టు యూ. యా, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. యా. సో మనకి ముందుగా ఏంటి అంటే, అసలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి స్ట్రెస్ కానివ్వండి, లేదంటే ఉరుకులు పరుగుల జీవితంలో తినటం అనే టైమింగ్స్ కానివ్వండి, నిద్రపోవటం కానివ్వండి, ఇవన్నీ చాలా డిఫరెంట్గా అయిపోయాయి. కొంతమంది 4-5 గంటలే పడుకుంటారు, కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసి పొద్దున్నపూట పడుకుంటారు, కొందరు ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటారు, ఏది పడితే అది తినేస్తారు, కొందరు అన్నీ బయట తింటూ ఉంటారు. అసలు సంతానం మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ డైట్ కానివ్వండి, స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎలా అవి మన మీద ప్రభావం చూపిస్తాయి? సో ప్రెజెంట్ సినారియోలో మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చాలా మారింది. ఆల్సో ఎవరు వాళ్ళ హెల్త్ గురించి కాకుండా మిగతా ఆస్పెక్ట్స్, కెరియర్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ పెట్టేసి దే ఆర్ ఫర్గెటింగ్ దట్ హెల్త్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్పెషలీ మనం ఫర్టిలిటీకి సంబంధించి చూస్తే. ఎందుకంటే కణాలు అన్నవి ప్రతిరోజు ప్రతి నెల ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో డే టు డే ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి వాటి మీద, హార్మోన్స్ కానీ కణాల మీద కానీ. సో అందువలన మనం ఈ లైఫ్ స్టైల్ గురించి కూడా, వెన్ యూఆర్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ ఎస్పెషలీ, సంతాన సాఫల్యత ఉంటే, సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎలా అంటారు, ఒకటి నిద్ర, మీరు అన్నట్టు స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మినిమం 6 to 8 hours, అంటే 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. కొంతమంది 10 గంటలు పడుకున్నా ఫ్రెష్గా అనిపించదు వాళ్ళకి. దాంట్లో మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ 6 to 8 hours స్లీప్ ఇంపార్టెంట్. ఇంకోటి లైఫ్ స్టైల్ ఇతరత్ర హ్యాబిట్స్, అంటే స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు యాక్సెసిబిలిటీ పెరిగినాయి. దాని ద్వారా అందరికీ, ఎస్పెషలీ కరోనా టైంలో, మన పాండమిక్స్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ మీద కూడా పడింది. అలాంటివి కూడా తగ్గించుకోవటం వెరీ ఇంపార్టెంట్. సంతాన సాఫల్యత ఉన్నవాళ్ళు, ఆ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, మందు అంటే ఆల్కహాల్ తగ్గించడం, తగ్గలేకపోతే అట్లీస్ట్ మోడరేషన్లో తీసుకోవటం, ప్లస్ స్మోకింగ్. స్మోకింగ్ అన్నది మోడరేషన్లో కూడా మేము సజెస్ట్ చేయము, స్మోకింగ్ ఎప్పటికీ మంచిది కాదు. ఇంకోటి జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ కూడా దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలీదు, ఎలాంటి కెమికల్స్ వాడతారో తెలియదు, కాబట్టి ఇలాంటివన్నీ ఖచ్చితంగా తగ్గించాలి. ఇంకోటి వచ్చేసి ఎక్సర్సైజ్. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కానీ, ఇలా ఇతరత్ర జాబ్స్లో కానీ సెడెంటరీ, అంటే కూర్చుని చేసే జాబ్స్ ఎక్కువైపోయింది, మనకి ఎక్సర్సైజ్ యాక్టివిటీ తగ్గిపోయింది బాడీలో, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం అట్లీస్ట్ వారానికి 3 రోజులు 30 నుంచి 40 మినిట్స్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, మనకి ఇష్టమైన ఏమైనా, డాన్సింగ్. సో ఎక్సర్సైజ్ అన్నది మనము జీవన శైలిలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నేను అన్నట్టు రోజు కాకపోయినా వారానికి 3 రోజులు 30 to 40 మినిట్స్ ఏదో ఒక రకమైన మనకి ఇష్టమైన ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. తద్వారా హార్మోన్లు కానీ, మన బాడీ బ్యాలెన్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. అది ఎక్సర్సైజ్ పరంగా. ఇంకోటి మళ్ళీ జాబ్ పరంగా మనం చూసుకుంటే, ల్యాప్టాప్స్ని కానీ ఐప్యాడ్స్ కానీ సిస్టమ్స్ని టేబుల్ మీద పెట్టుకోవటం, లేదా ఇంకేమైనా ప్లాంక్స్ వాడి ఆకిల మీద పెట్టుకుని డైరెక్ట్గా మన స్కిన్ కాంటాక్ట్ అయితే అవ్వకూడదు, అలా ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ 4 aspects, నిద్ర, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం, ఎక్సర్సైజ్ అండ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్, మన వృత్తిపరంగా ఏమన్నా ఉంటే అవి తొలగించుకోవటం లేదా తక్కువ చేసుకోవటం ట్రై చేయాలి. ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనకి ఇంపార్టెంట్వి. సో సంతానం కోసం ప్రయత్నించేవారు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి? అంటే ముందుగానే ఇప్పుడు అందరూ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు కాబట్టి, సో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేయటం, అండ్ అలాగే మంచి ఫుడ్ తీసుకోవటం, ఫైబర్ ఫుడ్, అలాంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్లీ ఫుడ్ విషయంలో? యా. సో ఇప్పుడు అందరూ కొంచెం అవగాహన పెరిగింది మన ఫుడ్ మీద కానీ, లైఫ్ స్టైల్ మీద కానీ. సో
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఎవరికైనా మనం ఫస్ట్ నుంచి చెప్పేది బ్యాలెన్స్ డయట్. సంతానం కోసం ప్రయత్నించండి, దేనికైనా కానీ హెల్తీగా ఉండాలంటే బ్యాలెన్స్ డయట్. బ్యాలెన్స్ డయట్ అంటే అన్ని పోషకాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ సరైన మోతాదుల్లో ఉండాలి అన్నమాట. మన సంతానంకి స్పెసిఫిక్గా వస్తే ప్రోటీన్స్ కొంచెం కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ప్రోటీన్స్ ఏట్లో ఉంటాయి, పప్పులు, చికెన్, తర్వాత పాలు, పాలు పదార్థాలు, బీన్స్, ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఫిష్ ఎస్పెషలీ ఇస్ అ వెరీ గుడ్, అది కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మటన్లో కూడా ఉంటుంది ప్రోటీన్, కానీ అది రెడ్ మీట్ అంటారు. ఆ దాని నుంచి వచ్చే ప్రోటీన్ కన్నా చికెన్, తర్వాత ఎగ్, మిల్క్ అండ్ మన ఫుడ్ బేస్డ్ ప్రోటీన్స్ మంచివన్నమాట. సో అలాంటివి మనం ఎక్కువ ఇన్కార్పొరేట్ మన రోజువారి ఆహారంలో అమర్చుకుంటే మంచిది ఇలాంటి ప్రోటీన్స్. ఇంకోటి వచ్చేసి ఫైబర్. ఫైబర్ అంటే ఏట్లో ఉంటుంది, కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్. వీటి మూలంగా ఏమవుతుందంటే ఫైబర్ అన్నది పీచు పదార్థం. పీచు ఏం చేస్తుంది, ఎక్సెసివ్ హార్మోన్స్ని, ఫ్యాట్స్ని, షుగర్స్ని మన గట్లోకి, మన పేగుల్లోకి అబ్జార్బ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో తద్వారా మనం అడిక్వేట్ వెయిట్ మెయింటైన్ చేస్తాం, హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫ్యాట్ కూడా తగ్గుద్ది బాడీలో. అందుకని పీచు పదార్థం కూడా ఖచ్చితంగా తగ్గు మోతాదులో రోజు తీసుకోవాలి. ఇవి ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళల్లో ఉంటాయన్నమాట. ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇవేంటి, మన బాడీలో టిష్యూస్, కణాలు ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు అవి మళ్ళీ రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి. అవి ఏటిల్లో ఉంటాయి, అవి కూడా మళ్ళీ ఫ్రూట్స్ ప్లస్ ఈ డ్రై ఫ్రూట్స్. దెన్ మనం న్యాచురల్గా కూడా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, కొన్ని అన్ని చోట్ల దొరుకుతున్నాయి, మల్టీవైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని. అండ్ మనం డాక్టర్ దగ్గరికి ముందే వెళ్తే ప్లానింగ్ చేసుకుని వాళ్ళు కూడా ఇస్తారు. ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నేను చెప్పినట్టు ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ స్ప్రౌట్స్, ఇలాంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కలర్డ్ ఫుడ్స్, పపాయ, క్యాప్సికమ్, అవకాడో, బ్రాకలీ, ఇలాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి డయట్ పరంగా హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచినీళ్ళు, లిక్విడ్స్, మంచినీళ్ళు కానీ, మంచినీళ్ళు లాగా ఉండేవి ఏవైనా కానీ 4 లీటర్స్ మినిమం తీసుకుంటే మంచిది. ఇవి కూడా మన ఎక్సెస్ హార్మోన్స్ని వాషౌట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో డయట్ పరంగా ఇలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం కోరుకునే వాళ్ళు, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్పెషల్గా డైట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట, ఏది తినచ్చు ఏది తినకూడదు అని. సో పర్టికులర్గా ఐవీఎఫ్ ప్రాసెస్లో ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఒకసారి చేయించుకొని మళ్ళీ ఇంకోసారికి వెళ్ళటానికి ఆ వేలో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది తినాలోనే కాదు, ఏది తినకూడదు అని కూడా తెలుసుకోవడం మంచిది, ఇంపార్టెంట్ కూడా. సో దాంట్లో మనం ఇంజెక్షన్స్ తీసుకుంటున్న వారికి ఏమిటంటే ఆ హార్మోన్స్, మేడం చెప్పినట్టు 24 అవర్స్ అలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు కదా, వాటి మూలంగా మనకి కొంచెం బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి రావచ్చు. అవి అవాయిడ్ చేయడానికి నేను చెప్పినట్టు మళ్ళీ ఎక్కువ వాటర్ తాగాలి, వన్ థింగ్. ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవాయిడ్ ఏవైతే చేయాలి అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఇవేంటి, కొవ్వు ఎక్కువ ఉండే ఫుడ్, డాల్డా, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, తర్వాత జంక్ ఫుడ్, అన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ కిందే వస్తాయి. బర్గర్స్, పిజ్జాస్, ఇలా చిప్స్, ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి కూడా మన బాడీకి మంచిది కాదు. ఒకటి ఫ్యాట్ పెరుగుద్ది, ఇంకోటి మంచి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ అవ్వం అన్నమాట. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి మంచివి కాదు. ఇంకోటి రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఏరేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి రిఫైన్డ్ ఫుడ్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ఇన్సులిన్ పెరుగుద్ది మన బాడీలో. ఇన్సులిన్ అన్నది కూడా మన హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్కి మంచిది కాదు. సో ఇలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకటి, రిఫైన్డ్ షుగర్స్ ఒకటి మనం అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆల్రెడీ చెప్పాయి కదా, ఆల్కహాల్, కెఫీన్, కాఫీ కూడా చాలామందికి ఎక్కువసార్లు తాగే అలవాటు ఉంటుంది. ఒక 1-2 కప్స్ ఇస్ ఫైన్ పర్ డే, 1-2 కప్స్ తాగొచ్చు. దానికన్నా మించి తాగడం అంత మంచిది కాదన్నమాట. సో కాఫీ అండ్ మన ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా తగ్గించుకుంటాం మంచిది. చాలా చక్కగా స్పెషల్లీ అంటే ఫుడ్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.